మొగిలి పోతిరెడ్డి మొగిలి ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపిస్తే మన విలేజ్ డెవలప్ అవుతుందని మీకు నమ్మకం? విలేజ్లో ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే ఆ సిచ్యువేషన్ బట్టి ఈటల రాజేందర్కి వేయవలసి వస్తుంది. ఎందుకు ఎందుకు వేయవలసి వస్తుంది అంటే సారు, పోటీ అనేది కామన్. ఎవరో ఒకరు వెళ్ళిపోయిన మధ్యంతర ఎన్నికలు వచ్చిందంటే అది ఎన్నికలు అయితే తప్పవు, ఏ రోజుకైనా తప్పవు. ఈరోజు ఒకరి మీద ఇన్ని పథకాలు పెట్టి దళిత బంధువు అని ఆ బంధువు అని ఈ బంధువు అని ఎన్నో రకరకాల బంధువులు పెట్టి ఈరోజు ఒక నాయకుడిని కించపరిచే స్థాయికి దిగదారిపోయాను కేసీఆర్ గారు. అవసరమా అయినా అంత దిగిపదారిపోడు. నువ్వు కూర్చుంటామంటే కూర్చున్న కాడ కూర్చుండే వ్యక్తి అటువంటి ఈరోజు నువ్వు మానసికంగా బాధ పెట్టి మీరు బాధపడుతూ ఇటు ప్రజలను బాధ పెడుతూ అటు ఆయనను కూడా బాధ పెడతాను. ఇప్పుడు కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఎట్లున్నాయి, అందుతున్నాయా అందరికీ? ఏమైతే ఇంతవరకు అయితే అందిన పథకాలు అయితే ఇవి లేవు. అందుతానే వస్తానే పోతానే అటు నుంచి వచ్చే ఇటు నుంచి వచ్చే అన్ని తప్పించి అది వచ్చింది లేదు వచ్చింది లేదు. మరి ఏ దళిత బంధువులకు వచ్చినా ఏం కథ కానీ ఏ దళిత బంధువుల ముఖాలల్లో కళ అయితే కనబడతలేదు. ఓకే, ఈటల రాజేందర్ పనితీరు ఉంది 7 సంవత్సరాల్లో? ఏడు తీరు ఈటల రాజేందర్ పనితీరు బ్రహ్మాండంగా ఉన్నదే. బ్రహ్మాండంగా లేని ఇంత జనం ఆయన కోసం ఆరాటపడతారా? ఇంత ఆరాటపడే జనం కాదు కదా ఈటల రాజేందర్ అనేటోడు. అందరి బంధువు అందులో ఆత్మ బంధువు. ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇలాంటి విషయాలు కానీ చిన్న విషయాలు కానీ ఎవరైనా చనిపోయినా కానీ బతికినా కానీ ఏదైనా పెళ్ళిళ్ళు అయినా పేరంటాలు అయినా ఎక్కడికి పోయినా కానీ నేను ఉన్నాను పోయి ఇల్లు తెచ్చుకొని పోతాడు. ఆయన అంతటి మహాన్వితమైన వ్యక్తి ఆయన. అనిల్, ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది, ఎవరికి ఓటేసి గెలిపిస్తే మన విలేజ్ డెవలప్ అవుతుందని మీ నమ్మకం? నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇటల రాజేందర్ గారు ఓటేస్తే. ఎందుకు ఇటల రాజేందర్ నమ్మకం? ఆయన అన్యాయంగా పక్కకు నెట్టేశారు కదా, ఆయన చేసిన తప్పేంటి, అది నిరూపించలేదు కదా. ఇంకా అట్లే ఉంచుతున్నారు కదా. ఇటల రాజేందర్ పనితీరు ఎట్లా వచ్చిన పనితీరు అంటే చేసినంత వరకు పర్ఫెక్ట్గా చేశారు, కొన్ని చేయని పనులు అక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ పథకాలు అందుతున్నాయి అందరికి? కేసీఆర్ పథకం అంటే మేము యాదవ్స్ మాకు గుర్రలు అందినాయి. గుర్రలు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు దళిత బంధు కూడా ప్రవేశపెట్టిండు, యాదవులకు గుర్రలు. ఎట్లా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నారు, ఉన్నా కూడా పక్క మళ్ళీ ఇటలందరినీ వేసి గెలిపిస్తామని అలా మొత్తం ఉన్నారు. పనులు మంచిగా చేసాను కాబట్టి మంచిదనం కాదు కాబట్టి ఆయన గెలిపించుకుంటే నాగలకొమరాయి. కొమరాయి గారు, ఇక్కడ మీరు ఓటు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, మీరు ఓటు దేనికి వేస్తున్నారు? బీజేపీ. ఈటల రాజేందర్ అంటే ఎందుకు ఈటల రాజేందర్కి వేస్తున్నారు? మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అసలు ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఇప్పుడు సీఎం గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి అంటే కానీ ఉచిత కరెంట్ అంటే కానీ ఇటువంటి అన్నీ ఇచ్చారు. దాంతోపాటు దళిత బంధువు కూడా ఇచ్చేది. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రమే ఉపయోగం, మిగతా వాళ్ళకి మాట్లాడే ఉపయోగం లేదా దళిత రాజు మాకైతే ఎటువంటి ఉపయోగం రాదు ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈటల గారు గెలిస్తే ఏమైనా ఉపాధులు పథకాలు అందుతాయనే నమ్మకం? ఉపాధి పథకం ఆయన అందుబాటులో మాకు ఉంటుంది. మీ పేరేంటండి? నా పేరు వెంకటేశ్ అండి. జమ్మాలి జమ్మకొండ మండలం దగ్గర. ఓకే, ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది, ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపిస్తే మన విలేజ్ డెవలప్ అవుతుంది, నియోజకవర్గం డెవలప్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? ఓకే, ఎందుకు ఈటల రాజేందర్ కోటేయాలి? కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు ఇచ్చాడు, ఎవరి కోసం ఇచ్చాడు? దళితులున్నారు కాబట్టి వారికి ఇస్తాడు. మరి ఇప్పుడు యాదవ్స్ ఉన్నారు, వాళ్ళ గోర్లు ఇచ్చాడు. ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చారు? బయట వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? గౌడ్స్కు మోపెట్లు ఇస్తానని ఇటీవల కేసీఆర్ ప్రకటించాడు. మోపెట్లు ఇటీవల మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ దళిత బంధు ఇచ్చాడు. ఒకటి అంతా ఫేక్, అది రాదు. ఇంతవరకు అది ఎవరికి రాలేదు, ఇంకా చెప్పుకునే ద్వారా పాస్ కాలేదు. బ్రదర్ మీ పేరు రాజు అండి. ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది హైదరాబాద్ నియోజకవర్గం, ఎవరి కోటేసి గెలిపిస్తే మీ విలేజ్ కానీ మీ నియోజకవర్గం డెవలప్ అవుతుందండి? ఈటల రాజేందర్ గెలిస్తేనే మాకు సపోర్ట్ ఉంటుంది అనుకుంటుంది. ఎందుకు ఈటల రాజేందర్? ఇక మాకు ఇప్పుడు కాదు, గత 7 ఏళ్ళ నుంచి మాకు ఆయన ఏది కాదనుకుంటా అయితే చేసిండు. సరే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఒక మా ఇంటి వ్యక్తి లెక్క వచ్చి ప్రతి ఒక్కరు చేస్తాడు కాబట్టి ఆయన మీద అభిమానం. ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఎట్లా ఉంది ప్రజల అభిప్రాయం? అది ఎవరి పర్సనల్ వాళ్ళది, మనకు సంబంధం లేదు. ఓకే.
ఇప్పుడు ఈటల రాజేందర్కు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది మీ అంటారు? చెప్పలేమండి, ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు గెలుస్తాడు కదా నా ఆలోచన. కొంచెం మళ్ళీ మనకు ఈ థర్డ్ వేవ్ తర్వాత అప్పుడు వెళ్తే మాత్రం కొంచెం ఏంటంటే టీఆర్ఎస్ అది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఏమైనా చేయగలుగుతుందని మా ఆలోచన. అట్లా అభిమానం మాత్రం ఇక్కడ ఈ నియోజకవర్గం మొత్తం ఈటల రాజేందర్ మీదనే ఉన్నది ఖచ్చితంగా. ఏది ఎంత అయినా ఏ ఆయన ఏం చేసినా కూడా ఆయన మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తాడు. వెనుక రాబోతుంది ఎన్నికల్లో ఎవరు కోటేసి గెలిపిస్తారు ఇవరకైతే మా విలువ వీళ్ళని వాళ్ళని ఇంకా. ఓకే, ఇప్పుడు 7 సంవత్సరాలు ఈటల రాజేందర్ మీద పనితీరు ఎట్లా ఉంది? ఈటలని బాగా ఓకే. కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నాయి, మరి ఎట్లా ఉంది జనాలకు అందుతున్నాయా? అంతలేదు. ఎందుకు ఈటల రాజేందర్ కోర్టు మంచితనంగా మంచిగా పనులు చేస్తారు కాబట్టి మంచిగా మనం రోడ్లు కానీ భవనాలు కానీ అది కానీ చెప్పుకుంటే పట్టించుకొని పని చేస్తాం. రైతు బంధు పథకం అందుతుంది అందరికీ. ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది, ఎవరు కోటేసి గెలిపిస్తే మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? రెండు వీటర్ చేసిన అభివృద్ధి మంచిది అనే ప్రాణాలు మంచిది ఆయనకే ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది, కొన్ని పథకాలు చూస్తున్నారు ఎట్లా? మన ఓట్ల గురించి ఇదంతా చేసుకుని కానీ కరెక్ట్ అయిన పని అయితే ఈ కరెక్ట్ వేసి చేద్దామని అన్ని పెట్టాలి. ఇక్కడికి ఈ ఎన్నికలు రాగానే వీళ్ళందరూ పొడి చేద్దామని ఊడిపోవాలనేది కాదు, సమక్ష కానీ లేదా కావాలని చేసేది కాదు. వెళ్దామని పెట్టుట్లో అందరికీ అన్ని రాష్ట్ర జిల్లాలలో మొత్తం రాష్ట్ర లెవెల్లో పెట్టాలి. వీడికి వచ్చి ఎన్నికలు చేయబట్టి చేద్దామని కరెక్ట్ కాదు. ఇట్లా కేసీఆర్ మొగిలి పోతిరెడ్డి మొగిలి, ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది, ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపిస్తే మన విలేజ్ డెవలప్ అవుతుందని మీకు నమ్మకం? విలేజ్లో ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే ఆ సిచ్యువేషన్ బట్టి ఈటల రాజేందర్కి వేయవలసి వస్తుంది. ఎందుకు ఎందుకు వేయవలసి వస్తుంది అంటే సారు, పోటీ అనేది కామన్. ఎవరో ఒకరు వెళ్ళిపోయి మధ్యంతరం ఎన్నికలు వచ్చిందంటే అది ఎన్నికలు అయితే తప్పవు, ఏ రోజుకైనా తప్పవు. ఈరోజు ఒకరి మీద ఇన్ని పథకాలు పెట్టి దళిత బంధువు అని ఆ బంధువు అని ఈ బంధువు అని ఎన్నో రకరకాల బంధువులు పెట్టి ఈరోజు ఒక నాయకుడిని కించపరిచే స్థాయికి దిగదారిపోయాను కేసీఆర్ గారు. అవసరమా అయినంత దిగిపదారిపోడు? నువ్వు కూర్చుంటామంటే కూర్చున్న కాడ కూర్చుండే వ్యక్తి అటువంటివని ఈరోజు నువ్వు మానసికంగా బాధపెట్టి మీరు బాధపడుతూ ఇటు ప్రజలను బాధ పెడుతూ అటు ఆయనను కూడా బాధ పెడతాను. ఇప్పుడు కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఎట్లున్నాయి, అందుతున్నాయి అందరికీ? ఏమైతే ఇంతవరకు అయితే అందిన పథకాలు అయితే ఇవీ లేవు. అందుతానే వస్తానే పోతానే అటు నుంచి వచ్చాయి ఇటు నుంచి వచ్చాయి అని తప్పించి అది వచ్చింది లేదు వచ్చింది లేదు. మరి ఏ దళిత బంధువులకు వచ్చినా ఏం కథ కానీ ఏ దళిత బంధువుల ముఖాలల్లో కళ అయితే కనబడతలేదు. ఓకే, ఈటల రాజేందర్ పనితీరు ఎట్లా ఉంది 7 సంవత్సరాలు? ఏడు తీరు ఈటల రాజేందర్ పనితీరు బ్రహ్మాండంగా ఉన్నదే, బ్రహ్మాండంగా లేనిదే ఇంత జనం ఆయన కోసం ఆరాటపడతారా? ఇంత ఆరాటపడే జనం కాదు కదా. ఈటల రాజేందర్ అనేటోడు అందరి బంధువు, అందులో ఆత్మ బంధువు. ఆయన ఎక్కడికి పోయినా కూడా ఎలాంటి విషయాలు కానీ చిన్న విషయాలు కానీ ఎవరైనా చనిపోయినా కానీ బతికినా కానీ ఏదైనా పెళ్ళిళ్ళు అయినా పేరంటాలు అయినా ఎక్కడికి పోయినా కానీ నేను ఉన్నాను పోయి ఇల్లు తెచ్చుకొని పోతాడు. ఆయన అంతటి మహాన్వితమైన వ్యక్తి ఆయన. అనిల్, ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది, ఎవరికి ఓటేసి గెలిపిస్తే మన విలేజ్ డెవలప్ అవుతుందని మీ నమ్మకం? నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇటల రాజేందర్ గారు ఓటేస్తే. ఎందుకు ఇటల రాజేందర్ నమ్మకం? ఆయన అన్ని విధంగా పక్కకు నెట్టేశారు కదా, ఆయన చేసిన తప్పేంటి? అది నిరూపించలేదు కదా, ఇంకా అట్లే అట్లే ఉంచుతున్నారు కదా. ఈటల రాజేందర్ పనితీరు ఎట్లా ఉంది వచ్చిన పనితీరు అంటే చేసినంత వరకు పర్ఫెక్ట్గా చేశారు, కొన్ని చేయని పనులు అక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ పథకాలు అందుతున్నాయి అందరికీ? కేసీఆర్ పథకం అంటే మేము యాదవ్స్ మాకు గుర్రలు అందినాయి, గుర్రలు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు దళిత బంధు కూడా ప్రవేశపెట్టిండు యాదవులకు గుర్రలు, ఎట్లా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నారు, ఉన్నా కూడా పక్క మళ్ళీ ఐటలందరినీ వేసి గెలిపిస్తామని అలా మొత్తం ఉన్నాం.
పనులు మంచిగా చేసాను కాబట్టి పంచాయతీ మంచిదనం కాదు కాబట్టి ఆయన గెలిపించుకుంటే పనులు ఆయన అయిపోతాయి అన్నారు. నాగల కుమరాయి కుమరాయి గారు, ఇక్కడ మీరు ఓటు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, మీరు ఓటు దేనికి వేస్తున్నారు? బీజేపీ ఈటల రాజేందర్ అంటే ఎందుకు ఈటల రాజేందర్కి వేస్తున్నారు? అందుబాటులో ఉంటుంది అసలు. ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగింది? ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి అంటే కానీ ఉచిత కరెంట్ అంటే కానీ ఇటువంటి అన్నీ ఇచ్చారు. దాంతోపాటు దళిత బంధువు కూడా ఇచ్చేది. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రమే ఉపయోగం, మిగతా వాళ్ళకి మాట్లాడేందుకు ఏమి ఉపయోగం? లేదా మన దళిత రాజు మాకైతే ఎటువంటి ఉపయోగం రాదు ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈటల గారు గెలిస్తే ఏమైనా ఉపాధులు పథకాలు అందుతాయనే నమ్మకం? ఉపాధి పథకం ఆయన అందుబాటులో మాకు ఉంటుంది ఎప్పటికీ. మీ పేరేంటండి? నా పేరు వెంకటేష్ అండి. జమ్మాలి జమ్మకొండ మండలం జగ్గయ్యపల్లి. ఓకే, ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది, ఈ ఎన్నికల్లో ఎవరి కోటేసి గెలిపిస్తే మన విలేజ్ డెవలప్ అవుతుంది, నియోజకవర్గం డెవలప్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? ఓకే, ఎందుకు ఈటల రాజేందర్ కోటేయాలి? కేసీఆర్ ఇప్పుడు దళిత బంధు ఇచ్చాడు, ఎవరి కోసం ఇచ్చాడు? దళితులున్నారు కాబట్టి వారికి ఇస్తాడు. మరి ఇప్పుడు యాదవ్స్ ఉన్నారు వాళ్ళకి ఊర్లు ఇచ్చాడు, ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు వాళ్ళకి ఏమి ఇచ్చారు, బయట వాళ్ళకి ఎవరికి ఇచ్చారు? ఈ గౌడ్స్కు మోపేట్లు ఇస్తానని ఇటీవల కేసీఆర్ ప్రకటించాడు. మోపేట్లు ఇటీవల మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ దళిత బంధు ఇచ్చాడు. ఒకటి అంతా ఫేక్, అది రాదు. ఇంతవరకు అది ఎవరికి రాలేదు, ఇంకా చెప్పుకునే ద్వారా పాస్ కాలేదు. బ్రదర్ మీ పేరు రాజు అండి. ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది హుజూరాబాద్ నియోజకవర్గం, ఎవరి కోటేసి గెలిపిస్తే మీ విలేజ్ కానీ మీ నియోజకవర్గం డెవలప్ అవుతుందండి? ఈటల రాజేందర్ గెలిస్తేనే మాకు సపోర్ట్ ఉంటుంది. ఎందుకు ఈటల రాజు? మాకు ఇప్పుడు కాదు, గత 7 ఏళ్ళ నుంచి మాకు ఆయన ఏది కాదనుకుంటే అయితే చేసిండు. సరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఒక మా ఇంటి వ్యక్తి లెక్క వచ్చి ప్రతి ఒక్కరు చేస్తాడు కాబట్టి ఆయన మీద అభిమానం. ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఎట్లా ఉంది ప్రజల అభిప్రాయం? అది ఎవరి పర్సనల్ వాళ్ళది, మన సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు ఈటల రాజేందర్కు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది మీ అంచనా? చెప్పలేమండి, ఇప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు గెలుస్తాడు కాబట్టి అని నా ఆలోచన. కొంచెం మళ్ళీ మనకు ఈ థర్డ్ వేవ్ తర్వాత అప్పుడు వెళ్తే మాత్రం కొంచెం ఏంటంటే టీఆర్ఎస్ అది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఏమైనా చేయగలుగుతుంది అని మా ఆలోచన. అట్లా అభిమానం మాత్రం ఇక్కడ ఈ నియోజకవర్గం మొత్తం ఈటల రాజేందర్ మీదనే ఉన్నది ఖచ్చితంగా. ఏది ఎంత అయినా ఏ ఆయన ఏం చేసినా కూడా ఆయన మాత్రం ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. వెనుక రాబోతుంది ఎన్నికల్లో ఎవరు కోటేసి గెలిపిస్తే వీళ్ళని వాళ్ళని ఇంకా. ఓకే, ఇప్పుడు 7 సంవత్సరాలు ఈటల రాజేందర్ ఆయన పనితీరు ఎట్లా ఉంది? ఈటలని బాగానే ఉంది. ఓకే, కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నాయి మరి ఎట్లా ఉంది, జనాలకు అందుతున్నాయా? ఎందుకు ఈటల రాజేందర్ కోటు? మంచితనంగా మంచిగా పనులు చేస్తారు కాబట్టి మంచిగా మనం రోడ్లు కానీ భవనాలు కానీ అది కానీ చెప్పుకుంటే పట్టించుకొని పని చేస్తాం. రైతు బంధు పథకం అందుతుంది అందరికి. ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది, ఎవరు కోటేసి గెలిపిస్తే మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఈటల రాజేందర్? కానీ ఎవరు చేసిన అభివృద్ధి మంచిది, అన్ని ప్రాణాలు మంచిది. ఆయనకే ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు, ఎట్లా ఉన్నాయి? మన ఓట్ల గురించి ఇదంతా చేసుకుని కానీ కరెక్ట్ అయిన పని అయితే ఈ కరెక్ట్ నేను వేసి చేద్దామని అన్ని పెట్టాలి. ఇక్కడికి ఈ ఎన్నికలు రాగానే వీళ్ళందరూ పొడిగేద్దామని ఊడిపోవాలనేది కాదు, సమక్ష కానీ లేదా కావాలని చేసేది కాదు. వెళ్దామని పెట్టుకో అందరికీ అన్ని రాష్ట్ర జిల్లాలలో మొత్తం రాష్ట్ర లెవెల్లో పెట్టాలి. వీడికి వచ్చి ఎన్నికలు చేయబట్టి చేద్దామని కరెక్ట్ కాదు. వీళ్ళ కేసీఆర్